ఈ పచ్చడికి కావాల్సింది పచ్చి అల్లము పచ్చివి పచ్చిమిరపకాయలు తగినంత బెల్లము పుల్లగా ఉండాలి చింతపండు తగినంత ఉప్పు జీలకర్ర రుచి రుచిగా పుల్ల పుల్లగా తీయ తీయగా ఈ పచ్చడి ఇడ్లీలో బాగుంటది దోశలో బాగుంటది అల్లం పచ్చడి పెసరట్లో కూడా బాగుంటది దేవి ఇప్పుడు నేను ఈ పచ్చడి చేస్తున్నాను చూడు నేను గ్రైండర్ తీసుకున్నాను అందులో పచ్చి అల్లం వేస్తున్నాను చూడండి అన్ని పచ్చి పచ్చిగానే చేసుకోవాలిమట చాలా బాగుంటది ఈ పచ్చడి ఇప్పుడు పచ్చి మిరపకాయలు వేస్తున్నాను తగినంత చింతపండు వేసాను తీయగా ఉండాలి కదా బెల్లం ముక్కలు కూడా వేస్తున్నాను తగినంత జీలకర్ర తగినంత ఉప్పు పచ్చి అల్లంతో పచ్చడి ఎంత రుచిగా ఉంటదంటే అంత రుచిగా ఉంటదంటే ఇప్పుడే నా ఫ్రెండ్ చెప్పింది మాట ఇది ఇప్పుడు మీరందరూ కూడా ట్రై చేయండి పచ్చి అల్లం పచ్చడి పచ్చడి నలగాలంటే ఒక కప్పు నిండా నీళ్లు వేయాలి పచ్చి అల్లం పచ్చడి గ్రైండర్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలో ఈ పచ్చడి అంతా వేస్తున్నాను ఇప్పుడు ఈ పచ్చి అల్లం పచ్చడిలో కొంచెం తాలింపు వేస్తాను తాలింపు వేయమని నా ఫ్రెండ్ ఏమీ చెప్పలేదు ఈ పచ్చడి ఇలానే తినాలని చెప్పింది కానీ నేను కొంచెం తాలింపు వేస్తున్నాను చూడండి తాలింపులో మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువ కరివేపాకు ఎండు మిరపకాయలు వేసాను రుచి రుచిగా బెల్లం అల్లం పచ్చి అల్లంతో చేసిన పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి అబ్బా నోరు ఊరిపోతుంది కదా ట్రై చేయండి మీరు కూడా రెడీ